నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు వైకాపా హయాంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్న లోకేష్ శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా అని ప్రశ్న వైకాపాలో బీసీలకు న్యాయం జరగడం లేదన్న ఎమ్మెల్సీ జంగ కీలక పదవులన్నీ ఒకే సామాజిక వర్గం చేతిలోనేనని వ్యాఖ్య వైకాపా అభ్యర్థుల ఏడో జాబితాపై జగన్ కసరత్తు సీఎంను కలిసిన వంశీ నాని సహా పలువురు ఎమ్మెల్యేలు పెండింగ్ బకాయిలపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు హామీలు అమలు చేయకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరిక బీహార్లో విశ్వాస పరీక్ష నెగ్గిన నితీష్ కుమార్ జేడీయూ ప్రభుత్వానికి అనుకూలంగా 129 మంది మద్దతు సార్వత్రిక ఎన్నికలకు ముందుకు కాంగ్రెస్కు మరో దెబ్బ మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ రాజీనామా